हाय हेलो वेलकम बैक टू अवर चैनल हेल्दी होम एंड किचन। सो ई रोजु चाला सिंपल रेसीपी एंड एवरन्ना इंटिकी सडन गा वच्चिना और मनकि एदन्ना करी अनेदी प्रिपेर चेसुकोवाली अनि अनिपिंचिपोयिना जस्ट मिनिट्स लो अयिपोये रेसीपी एंड दट टू बैचलर्स वर्षन अन्नमाट एक्कुवगा बैचलर्स चेसुकुनेदी। सो इंत चेप्तुन्नानु देनि गुरिंचि अनुकुंटुन्नारा? सो एग् बुर्जी अंडी। सो चाला सिंपल अंड चाला ईजी करी अन्नमाट। सो नेनु ई रोजु बैचलर्स की बागा यूज अय्ये विधंगा अंड वाळ्ळ वर्षन लो ई रोजु नेनु अंड ना स्टाइल लो एग् बुर्जी अने चूपिंचबोतुन्नानु। सो वितौट एनी फर्दर डिले लेट्स गेट इन टू द वीडियो। सो नेम प्रासेस अयिते स्टार्ट चेस्तुन्नानु। सो दानि कोसम आयिल तीसुकुन्नानु। सो नेनु कोंचेम एक्कुव आयिल तीसुकुन्नानु अन्नमाट। सो एग् बुर्जीकी कोंतमंदि एग् परोट लेदा कोडिगुड्डु परोट सो इला एदैना अनुकोवच्चु। सो एग् बुर्जीकी कोंचेम आयिल एक्कुव तीसुकुंटेने बागुंटुंदि। सो आनियन्स अनेदि उंटायि काबट्टि आनियन्स अनेदि कोंचेम एक्कुव आयिल रोस्ट अयितेनी आ टेस्ट अनेदि बागुंटुंदि। सो अंदुकने नेनु कोंचेम आयिल अनेदि एक्कुव तीसुकुन्नानु। सो डैट लो उन्न वाळ्ळु कोंचेम ई रेसिपीकी दानि एक्स्क्यूज चेयंडि। అండ్ చూసారు కదా నేను ఆయిల్తో పాటు ఆయిల్ వేశాక ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు వేసుకున్నాను. యాజ్ యూజువల్ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేశాను. అండ్ కావాలి అంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఎండుమిర్చి యాడ్ చేయట్లేదు బికాజ్ ఏంటంటే కారం అనేది ఎక్కువ యాడ్ చేస్తాను. సో కలర్ అనేది బాగుంటుంది చూడటానికి. అండ్ మనకి తాలింపు అనేది వేగిపోయింది. సో దాని తర్వాత నేను ఇక్కడ 3 ఆనియన్స్ మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ అలాగే కరివేపాకు ఒక 2 చిల్లీస్ అన్నమాట. సో నేను ఇక్కడ రెడ్ కలర్ వేశాను, నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేశాను. ఆర్ గ్రీన్ చిల్లీస్ ఏవైనా వేసుకోవచ్చు. సో ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ వీటితో పాటే నేను సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసి ఇవన్నీ కూడా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. సో జనరల్గా నేనైతే పసుపు కొంచెం ఎక్కువే యూజ్ చేస్తాను. సో చూసారు కదా ఇవన్నీ కూడా మనకి చక్కగా ఒక మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదండి మనకి మ్యాక్సిమం ఆనియన్స్ అనేవి 60-70% అనేవి వేగిపోయినాయి. సో ఇలా ఇంతవరకు వేగినాక ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేస్తున్నాను. సో చాలామంది వేసుకోరు, లైక్ కోడిగుడ్డు పరుట్లోకి చాలామంది వేసుకోరు. బట్ చాలా మంచి టేస్ట్ ఉంటుంది కోడిగుడ్డు పరుట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. బట్ ఆ పేస్ట్ లేకపోతే ఓన్లీ వెల్లుల్లిపాయ వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇది కూడా మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా ఆనియన్స్తో రోస్ట్ అవ్వాలి, అంటే పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. సో అక్కడ మనకి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి. సో దానికి పేర్లల్గా నేను ఏంటంటే ఇక్కడ ఎగ్స్ అనేది జనరల్గా చాలామంది ఎగ్స్ డైరెక్ట్గా మన ఆనియన్స్ వేగిపోయిన తర్వాత వేసుకుంటారు. సో అలా ఇష్టపడే వాళ్ళు అలా వేసుకోవచ్చు, ఆర్ మీకు అలా ఇష్టం లేదు ఏంటంటే తెల్లసొని తెల్లసొనగా పసుపు సొనగా అలా విడివిడిగా ఉండిపోతుంది అన్నమాట. సో అలా కాదు అనుకుంటే మీరు సపరేట్ బౌల్లో ఎగ్స్ అన్నీ కూడా బ్రేక్ చేసుకుని మంచిగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. సో దట్ ఏంటంటే ఆ మనకి యెల్లో అండ్ వైట్ది కూడా మొత్తం కలిసిపోయి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. సో నేనైతే 2 నాటుగుడ్లు అండ్ 2 మామూలు ఫారం ఎగ్స్ తీసుకుంటున్నాను అన్నమాట. సో చూసారు కదా చాలా డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ అండ్ మనకి నాటుగుడ్లకి. చూసారు కదా నాటుగుడ్లు అనేవి చాలా యెల్లోయిష్గా ఉన్నాయి. సో చూసారు నేనైతే 3 ఆనియన్స్కి 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీకు ఆనియన్స్ తక్కువ కావాలి అనుకుంటే మీరు తక్కువ వేసుకుని ఎగ్స్ ఎక్కువ కావాలంటే ఎగ్స్ అనేవి ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టము. సో నేను ఇక్కడ ఎగ్స్తో పాటు కొంచెం సాల్ట్ కూడా ఇందులోనే మిక్స్ చేసేస్తున్నాను. ఎందుకంటే చప్పగా లేకుండా మనకి ఎగ్ తగులుతున్నప్పుడు తినేటప్పుడు చప్పగా లేకుండా కొంచెం నేను ఇక్కడ సాల్ట్ కూడా కొంచెం మిక్స్ చేసేస్తున్నాను. సో బాగా బీట్ చేసుకుని ఆ తర్వాత ఈ మిక్చర్ని నేను డైరెక్ట్గా ఆనియన్స్ దానిలోకి వేసేస్తాను అనమాట. సో అప్పుడు ఏంటంటే ఈక్వల్గా మొత్తం కూడా కర్రీ అంతా కూడా ప్యారలల్గా నీట్గా ఉంటుంది. సో చూసారు కదా మనకి ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ కూడా మంచిగా రోస్ట్ అయిపోయినాయి. సో ఎంత వేయించుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుందన్నమాట, మరీ పచ్చి పచ్చిగా అలా కాకుండా. సో చక్కగా మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. సో ఎగ్స్ వేసే ముందు నేను ఇక్కడ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. లైక్ ఏంటంటే కారం యాడ్ చేశాను 1 స్పూను,
वन अंड हाफ स्पून दाका कारम ऐड चेसानु अलागे वन स्पून धनियाल पौडर ऐड चेसानु सो मी टेस्ट की तगट स्पाइसेस अन्नी ऐड चेसुकोवच्चु सो अवि रेंडु कूडा కొంచెం ఒక 1 మినిట్ వరకు వేగిన తర్వాత మనం ఏమైతే ఎగ్ మిక్చర్ బీట్ చేసి పెట్టుకున్నామో సో ఆ ఎగ్ మిక్చర్ని వేసేస్తున్నాను సో చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుందన్నమాట సో ఇలా ఇష్టం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా ఎగ్స్ అనేది వేసుకోవచ్చు బట్ కర్రీ అనేది మనకి ఎగ్ వైట్ ఎగ్ ఎల్లో అనేది విడివిడిగా ఉంటుంది సో మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదన్నమాట సో ఇలా వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ సో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనకి కొంత ఎగ్ అనేది అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కొంచెం మరీ మొత్తం తిప్పేయకుండా జస్ట్ కొంచెం కదిలించుకొని మళ్ళీ అగైన్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే రిమైనింగ్ అంతా కూడా మనకి ఉడికిపోతుందన్నమాట సో ఎక్కువ అనేది వేగకూడదండి ఎగ్ అనేది ఎక్కువ రోస్ట్ అయిందంటే ఆ టేస్ట్ అనేది బాగోదు ఈవెన్ ఆమ్లెట్ అయినా సరే ఎగ్ బుర్జీ అయినా ఏదైనా సరే మరీ ఓవర్గా అనేది మనకి రోస్ట్ అవ్వకూడదు సో చూసారు కదా ఇలా కొంచెం కదుపుకొని మళ్ళీ అగైన్ మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ అనేది ఉంచుకోవాలి సో ఇంకొక 5 మినిట్స్ అయిపోయిందండి చూసారు కదా చక్కగా మనకి ఓవర్గా రోస్ట్ అయ్యకుండా అంటే ఏంటంటే బ్లాక్గా అలా అయిపోకూడదు ఎగ్ అనేది ఎప్పుడు కూడా ఇలా ఎల్లోయిష్గా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది సో చూసారు కదా మనకి జస్ట్ 5 మినిట్స్ ఒక లిడ్ క్లోజ్ చేసి పెట్టాం అండ్ ఇంకొక 5 మినిట్స్ ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసి పెట్టాం సో అంతే చక్కగా మనకి అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే కొంచెం పెద్ద పీసెస్గా ఏమైనా ఉంటే కనుక మీరు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు ఆర్ కొంతమందికి ఏంటంటే కొంచెం లావుగా అక్కడక్కడ ఉంటేనే నచ్చుద్ది సో అలా ఉంచుకున్నా ఓకే సో టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఏంటంటే జస్ట్ ఒక పించ్ ఒక 2 పించెస్ అనేది గరం మసాలా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది చూసారు కదా నేను ఎంత తక్కువ యాడ్ చేశాను సో లాస్ట్లో ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు అలా కొంచెం కనుక గరం మసాలా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది సో చాలా బాగుంటుంది టేస్ట్ సో అంతే జస్ట్ ఒక 1 మినిట్ మనం మిక్స్ చేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే సో అంతే అండి చాలా సింపుల్ కర్రీ అన్నమాట సో చూసారు కదండి ఈరోజు చాలా సింపుల్ క్విక్ ఈజీ రెసిపీ సో దట్ బ్యాచులర్స్కి చాలా త్వరగా అండ్ ఎక్కువగా చేసుకునే రెసిపీ అన్నమాట సో ఎగ్ బుర్జీ సో చాలా సింపుల్ అండ్ చాలా త్వరగా చేసుకోవచ్చు సో మనకు కూడా ఇంట్లో ఎవరన్నా అనుకోకుండా గెస్ట్ వచ్చినప్పుడు కూడా చాలా క్విక్గా అండ్ టేస్టీగా కొంచెం ఎప్పుడు చేసేదానికైనా కొంచెం లిటిల్ బిట్ జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకుంటూ చేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది సో వచ్చిన వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అవుతారనమాట సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుద్ది సో ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ టైం మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను